తెలుగు జర్నలిస్ట్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. కరోనా గురించి ఆయన కీలక విషయాలు చెప్పారు. సమాజానికి పట్టుకున్న భయాన్ని పారదోలే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ అంటే సమాజంలో ఒక రకమైన భయం పట్టుకుందని ఒక తెలుగు జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కరోనాను జయించిన తీరును వివరించారు. కాలనీలో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే ఇంట్లోకి పరుగులెత్తి డోర్లు మూసేసుకునే కల్చర్ మంచిది కాదన్నారు. భౌతిక దూరం పాటిస్తున్నారు కానీ మనిషి కనిపిస్తే పారిపోయే డోర్లు వేసుకోమని చీకటి గదుల్లో బతకమని ఎవరు చెప్పట్లేదని సూచించారు. కరోనా పేషెంట్స్ ఏమీ క్రిమినల్స్ కాదని ఎలాంటి నేరం చేయలేదని చెప్పుకొచ్చారు. వాళ్లకు తెలియకుండానే ఆ వైరస్ బారిన పడ్డారని వివరించారు. ఒకసారి కరోనా బారిన పడితే ఇక బతకమని చావు తప్పదనే భయం అవసరం లేదని చెప్పారు. ఆరోగ్య సూత్రాలు పాటించి తగిన విశ్రాంతి తీసుకుంటే కరోనా నుంచి బయటపడొచ్చని వివరించారు. కరోనా వైరస్ కు భయపడాల్సిన పని లేదని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే జాగ్రత్తగా ఉంటే చాలని వివరించారు. వైరస్ వస్తే 3-4 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. 4 రోజులు 10 రోజులు దాటిపోయిన మనలో ఎలాంటి లక్షణాలు లేవంటే మనం భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండవచ్చు. మన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల కరోనా నుంచి భయపడి పారిపోవడం పక్కన పెట్టేస్తే అందరితో మంచిగా ఉండండి. ముఖ్యంగా కరోనా పేషెంట్స్ తో మంచిగా ఉండండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కాస్త ధైర్యాన్ని ఇవ్వండి. ఎక్కడో ఉన్న వాళ్ళకు కరోనా వస్తే ఇంట్లోకి పరుగులెత్తి డోర్లు బంద్ చేసుకోకండి. బీయింగ్ కరోనా పాజిటివ్ నాట్ ఏ క్రైమ్. సమాజం నుంచి కరోనా భయాన్ని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. కరోనాని జయించిన ఆయన్ని చూసైనా కొంతమంది తమ ప్రవర్తనను మార్చుకోవాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టే న్యూస్.